పారేలేను. డబ్బులు ఖర్చు పెట్టి కొనుక్కున్నా కదా పారేలేను. ఈ అబ్బా వీడికి కూడా నేనే కొనిచ్చి చచ్చా ఫోన్. మండిపోతుంది ఎండ, 40 డిగ్రీస్, మట్ట మధ్యాహ్నం వచ్చి నాకు ఫోన్ కావాలి, నాకు ఫోన్ కావాలి. నీకు ఐఫోన్ ఉంది, నాకు మినిమం ఏది ఉండద్దా? నీకు అప్గ్రేడెడ్ మోడల్ ఉంది, నాకు బేసిక్ ఉండద్దా అని చెప్పేసి లొల్లి లొల్లి పెట్టినావు కదా రసాలు. నీ నాకు ఓపిక లేదురా, నేను మీటింగ్ అయిపోయిన తర్వాత రేపు సాయంత్రం కొని పెడతారా నీకు ఫోన్ అన్నా కూడా నువ్వు వినలేదు కదా. సిగ్గులేదురా, ఆడదాని సొమ్ము మీద ఆధారపడతావు. నీ అమ్మ అయ్యాని పీక్కు తింటావు, నన్ను పీక్కు తింటావు. బబ్బబ్బ 10 మంది ఫ్రెండ్స్ ఫోన్ చేసినావు, అందరు పుట్టుకో 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 అని మెసేజెస్ పాపిన్ అవుతాను. వేరే ఎక్కడ ఉంటాను రా, గంట క్రితం మీద అవుతారా నన్ను దింపిసి వచ్చిన ఆఫీస్ కి? గంటలో 7 పారిపోతాను రా నేను. మీటింగ్ ఉంటే ఎట్లా వచ్చేది? ఆఫీస్ కి ఇంటికి 15 కిలోమీటర్లు దూరం. మా అయ్య అక్కడ కట్టి తెచ్చాడు, నేనేం చేయను? నా ఆఫీసే ఇక్కడ దొరికింది, క్యాబ్ ఫెసిలిటీ లేదు, ఎట్లా రావాలరా నేను? గర్ల్స్ ఉన్న బస్ లో ఎక్కి రావాలా? తోసేస్తున్నారు రా, ఒక్కొక్కళ్ళు వస్తాదుల్లో ఉంటారు, ఆడోళ్ళు ఏం తక్కువ లేరు, తోసేస్తున్నారు.